హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రాంప్టన్ వర్సా 15 లీటర్ ఎలక్ట్రిక్ స్టోరేజ్ వాటర్ హీటర్ని రివ్యూ చేద్దామండి. ఈ గీజర్ నేను గత 1 మంత్గా యూజ్ చేస్తున్నాను, ఇంతవరకు ఏ ఇష్యూ లేదండి. ఇన్డెప్త్ రివ్యూ 6 మంత్స్ టు 1 ఇయర్ యూజ్ చేశాక పోస్ట్ చేస్తాను. మీరు ఇప్పుడు చూసినట్టయితే మనకి గీజర్ ఇలా కనిపిస్తుంది అండి. ఇది వచ్చి నేను 7000 రూపీస్కి లోకల్ షాప్లో పర్చేస్ చేశానండి. ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ వాటర్ గీజర్ అండి. ఇది 2000 వాట్స్ గీజర్, 15 లీటర్స్ కెపాసిటీ. ఇది వారంటీ డీటెయిల్స్ వచ్చి ఇది పూర్తి ట్యాంక్కి 5 ఇయర్స్ వస్తుందండి. 2 ఇయర్స్ హీటింగ్ ఎలిమెంట్కి వస్తుంది, హోల్ గీజర్కి 2 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు గీజర్ మనకి ఇలా ఉంటుందండి. గీజర్ పైన క్రాంప్టన్ బ్రాండింగ్ ఉంటుంది, కిందన వర్సా అని ఉంటుంది. వర్సా వచ్చి మోడల్ నేమ్. మనకి గీజర్ బాటమ్ అంటే కిందన 2 LEDs ఉంటాయండి, గ్రీన్ అండ్ రెడ్. గ్రీన్ వచ్చి వాటర్ హీట్ అయ్యేటప్పుడు గ్రీన్ LED ఆన్లో ఉంటుంది, గీజర్ ఆన్లో ఉంటే రెడ్ LED ఆన్లో ఉంటుందండి. పూర్తిగా వాటర్ హీట్ అయిపోయాక గ్రీన్ LED ఆఫ్ అయిపోద్ది. మీరు చూడొచ్చు, వర్సా బ్రాండింగ్ చూడొచ్చు, పైన క్రాంప్టన్ చూడొచ్చు. అండ్ ఇది వచ్చి మనకి 8 బార్ ప్రెషర్ని సపోర్ట్ చేస్తుందండి. ఇది ప్లాస్టిక్ బాడీ అండి, సో రస్ట్ ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీ టోటల్. ఇది మనకి చూడడానికి కొంచెం పాతకాలం గీజర్ లాగా ఉంటుంది మోడల్. మోడల్ అయితే కొత్త గీజర్లు, ఇప్పుడు వచ్చే కొత్త గీజర్ మోడల్లా ఉండదు, ఓల్డ్ గీజర్ మోడల్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాటర్ పూర్తిగా హీట్ అయిపోయాక గ్రీన్ LED ఆఫ్ అయిపోయింది. సో ఇది టెంపరేచర్ నాబ్ ఉందండి, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. నాబ్ హై అంటే మ్యాక్సిమం పొజిషన్లో పెట్టి మనం గీజర్ ఆన్ చేస్తే 15 మినిట్స్ పడుతుందండి. 15 లీటర్స్ వాటర్ కంప్లీట్గా హీట్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుందండి. ఇంతటితో ఈ రివ్యూ పూర్తయింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది. మీకు ఏమన్నా క్వైరీస్, డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ పైన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి రివ్యూస్, అప్డేట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.